Welcome to Intra Digital Products. ఈ రోజు మనం టీడీఎస్ ఆర్ఓ కంట్రోలర్ యొక్క ఇన్పుట్ కనెక్షన్స్ అండ్ పైప్ లైన్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. పైప్ లైన్ చూద్దాం. పైప్ లైన్ లో ఫస్ట్ ఇన్పుట్ వాటర్ ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఫ్రీ ఫిల్టర్ నుంచి ఈ ఫిల్టర్స్ వస్తాయి. ఈ ఫిల్టర్స్ నుంచి ఈ హోల్ లోంచి ఈ పైపు, ఇక్కడ ఒక ఎస్వి ఉంది, ఎస్వి తర్వాత పంప్కి వస్తుంది. ఓకే, ఈ పంపు ఇన్ నుంచి పంప్ అవుట్ ఇదనమాట. ఈ పంప్ అవుట్ లోంచి మనం ఒక టీ పెట్టుకొని ఒక బ్లెండింగ్ ఎస్విని పెట్టుకుందాం. ఓకే, బ్లెండింగ్ ఎస్విని ఇక్కడ బ్లెండింగ్ ఎస్వి నుంచి ఇటు వస్తుంది. ఇది ఫ్లో కంట్రోలర్. ఇటు నుంచి వచ్చేసి ఈ టీ అంటే అదర్ సైడ్ వచ్చేసి ఈ మెంబరైన్కి వస్తుంది. ఈ మెంబరైన్ నుంచి ఆర్ఓ వాటర్ వచ్చేసి ఒక యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ నుంచి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ బ్లెండింగ్ ఎస్వి ఏం చేస్తుందండి, ఈ కంట్రోలర్ నుంచి టీడీఎస్ కనుక మనం హై లిమిట్ లో లిమిట్ అని ఉంటుంది, లో లిమిట్ రాగానే ఈ ఎస్వి ఆన్ అయిపోద్ది అనమాట. టీడీఎస్ లో లిమిట్ రాగానే ఈ ఎస్వి ఆన్ అయిపోయి ఈ వాటర్ని ఇక్కడ మిక్సప్ చేస్తుంది. ఇక్కడ మిక్సప్ చేసి ఇక్కడ ఒక యుఎఫ్ కానీ ఒక స్మాల్ ఫిల్టర్ కానీ ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్మాల్ ఫిల్టర్ పెట్టుకోబోతే ఇక్కడ నుంచి టీడీఎస్ ప్రోబు, టీడీఎస్ అంటే ఇది ఆన్ అయిన వెంటనే టీడీఎస్ హై అవుతుంది, ఆఫ్ అయిన వెంటనే టీడీఎస్ ఎమ్మటనే లో అవుతుంది. అందుకోసం ఒక స్టోరేజ్కి రెండు మిక్సింగ్ కోసం ఇక్కడ యుఎఫ్ని పెట్టుకోవాలి అనమాట. యుఎఫ్ నుంచి ఇక్కడ ఎన్ఆర్వి, ఎన్ఆర్వి తర్వాత మనం టీడీఎస్ ప్రోబ్ని కనెక్ట్ చేసాం. ఇక్కడ మనకి ఇక్కడ టీడీఎస్ షో చేస్తుంది. ఇటు నుంచి మనం ఒక హెచ్పిఎస్ స్విచ్ నుంచి ట్యాంక్ యూజ్ చేస్తాం. ఇది ఫ్లోట్ లాగా యూజ్ అవుతుంది అనమాట హెచ్పిఎస్ స్విచ్. ఇప్పుడు కనెక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఫస్ట్ పవర్ ఆన్ చేద్దాం. ఓకే, పవర్ ఆన్ చేశాను. ఇక్కడ డిస్ప్లే వస్తుంది, హ్యావ్ ఏ నైస్ డే. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూస్తే 2 LEDs ఉన్నాయి. ఒకటి ఇది టీడీఎస్ ఎల్ఈడి, ఇది కెంగెన్ వాడే వాళ్ళ కోసం. ఇది ఈ టీడీఎస్ అనేది ఆన్లో ఉంటేనేమో ఎస్వి ఆఫ్లో ఉన్నట్టు, అదే బ్లింక్ అవుతుందంటే ఎస్వి ఆన్ అయినట్టు. బ్లెండింగ్ ఎస్వి ఇప్పుడు ఆన్ అయింది. ఓకే, ఇక్కడ టీడీఎస్ 130 ఉంది. ఓకే, ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. టెన్ సెకండ్స్ సెట్ బటన్, 10 సెకండ్స్ లాంగ్ ప్రెష్ చేసి పట్టుకుంటే సెట్ అని ఉంది ఇక్కడ. దీన్ని 10 సెకండ్స్ లాంగ్ ప్రెష్ చేస్తే ఇక్కడ 1100 వస్తుంది. అంటే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ 1111. ఓకే, 1111 వచ్చింది సెట్. ఓకే, సెట్టింగ్స్ ఆ బటన్. ఓకే, FLTL అంటే ఫిల్టర్ లైఫ్ అనమాట. ఇక్కడ మనం ఫిల్టర్ లైఫ్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 120 అవర్స్ ఉంది, ఇది అవర్స్లో ఉంటుంది. నేను 180 అవర్స్ పెట్టుకుంటున్నా. ఓకే, డౌన్ బటన్ తగ్గియాలంటే 180 వచ్చింది సెట్. ఎస్కేప్ అయ్యి అని వస్తే ఇది సేవ్ అవ్వదు అనమాట. మళ్ళీ ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆర్ సెట్ అని వస్తుంది. ఆర్ సెట్ అంటే రీసెట్ చేయాలి. ఇక్కడ సెట్ చేస్తేనే, ఆర్ సెట్ వచ్చిన తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేస్తేనే అది సేవ్ అవుతుంది ఫిల్టర్ లైఫ్. నెక్స్ట్ ఫ్లషింగ్, ఇక్కడ ఫ్లషింగ్ టైం. నేను ఫ్లష్ ఎస్వి వాడట్లేదు కాబట్టి ఫ్లష్ టైం 0 పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఫ్లష్ ఇంటర్వల్, ఇది ఆటో ఫ్లష్ అనమాట. అంటే మనకి ఎవ్రీ 1 అవర్కి కానీ ఎవ్రీ 1/2 అవర్కి కానీ నాకు ఆ ఫ్లషింగ్ రావాలంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది మినిట్స్లో ఉంటుంది. ఇక్కడ 99, అంటే 99 మినిట్స్కి నేను పెట్టాను అనమాట. నెక్స్ట్ క్లీన్ టైం, ఇక్కడ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఫ్లష్ ఇంటర్వల్ అప్పుడు ఈ క్లీన్ అని వస్తుంది. ఇక్కడ 8 ఉంది, అంటే 8 సెకండ్స్ క్లీన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ టీడీఎస్ హై లిమిట్, ఇక్కడ టీడీఎస్ హై లిమిట్ నేను ఒక 170 పెట్టుకున్నా. ఓకే, ఇక్కడ తగ్గించుకోవాలంటే డౌన్ బటన్, పెంచుకోవాలంటే అప్ బటన్. నేను టీడీఎస్ హై లిమిట్ 170 పెట్టాను. టీడీఎస్ లో లిమిట్ ఇది, టీడీఎస్ ఎల్ అంటే. ఇక్కడ టీడీఎస్ ఎల్ 150 పెట్టా. అంటే నేను 150 170 ఆ రేంజ్లో వాటర్ తాగుదాం అనుకున్నాను. అందుకోసం 150 170 పెట్టాను. 200 అయినా పర్లేదు, కాకపోతే నేను 150 170 సెట్ చేశాను. నెక్స్ట్ యూవి ల్యాంప్ ప్రొటెక్షన్, ఇదేంటంటే యూవి లైట్ కనుక పెట్టుకుంటే ఆ ల్యాంప్ కనుక ఫెయిల్ అయితే మీకు ఈ పంపును ఆఫ్ చేసేది అనమాట. నెక్స్ట్ ఫిల్టర్ వన్ ప్రొటెక్షన్, అంటే ఫిల్టర్ లైఫ్ అయిన తర్వాత కూడా ఇది ఆఫ్ చేసుకోవాలా ఆన్ చేసుకోవాలా అని. ఇది ఎల్పిఎస్ ప్రొటెక్షన్, ఎల్పిఎస్ స్విచ్ని బైపాస్ చేయవచ్చు. ఇక్కడ
ఇది కెంగెన్ ప్రొటెక్షన్, ఇది కెంగెన్ వాడే వాళ్ళ కోసం అన్నమాట, కెంగెన్ పంపును ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఇది ఎండ్, ఇవి సెట్టింగ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు 180 అని పెట్టాను కదా, 180 వచ్చేసి ఫిల్టర్ లైఫ్, ఇది టీడీఎస్ 120. ఓకే, టీడీఎస్ పెరుగుతుంది ఇప్పుడు. ఇది బ్లింక్ అవుతుందంటే వాటర్ మిక్స్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, 113 ఇక్కడ నాకు కొంచెం టీడీఎస్ అంటే వాటర్ ఇంకా ఎక్కువ మిక్స్ కావాలంటే దీని కంట్రోలర్ని కొంచెం తిప్పుకుంటే రేంజ్ పెరిగిద్ది అన్నమాట. తొందర లైఫ్ టీడీఎస్ 158 టీడీఎస్ ఇంక్రీజ్ అవుతుంటుంది. 170కి రీచ్ అయింది కాబట్టి ఇక్కడ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు టీడీఎస్ 200 ఇప్పుడు మళ్ళీ తగ్గుకుంటూ వస్తుంది. టీడీఎస్ 116 తగ్గింది, మళ్ళీ ఆన్ అయింది, మళ్ళీ మిక్సింగ్ అవుతున్నాయి, మళ్ళీ రీచ్ అయింది 172 రీచ్ అయింది, ఆఫ్ అయింది. ఓకే, ఇలా మనకి ఈ టీడీఎస్ అనేది బ్లెండింగ్ అవ్వడం వల్ల ఒక మంచి టీడీఎస్ వాటర్ని మనం తాగొచ్చు అన్నమాట.